Welcome to Desiplaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Dwellers, Frisco, Texas. Ivala mano Ashok Reddy nirmataga Ajay Bhupati darshakatvamlo Kartikeya mariyu Payal Rajputlu hero heroines ga natinchina RX100 chitram gurinchi maatladukundam. Recent ga release aina trailer tho andari attention teeskunna chitram RX100. 80వ 90వ దశకంలో యువతని ఉరుతొలగించిన బైక్ పేరు RX100. అదే ఈ చిత్రానికి టైటిల్ అవటం వలన అది అందరికీ ఒక అట్రాక్షన్ పాయింట్ అయ్యింది. సో ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన ఈ అజయ్ భూపతి ఈ RX100 చిత్రంతో ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించాడో ఇవాళ మన NRI రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే, ఊళ్ళో పెద్ద మనిషి అయిన రావు రమేష్ కూతురు వాళ్ళింట్లో పనిచేసే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు కూడా. అమ్మాయి వాళ్ళ ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి చెప్పి ఒప్పిస్తానంటుంది. కట్ చేస్తే మరుసటి రోజే వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి పెళ్లి చేసి అమెరికా పంపించేస్తాడు. అయితే ఆ అబ్బాయి మాత్రం అమ్మాయి కోసం పరితపిస్తూ పిచ్చివాడిలా ఎదురు చూస్తూ ఉంటాడు. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత అమ్మాయి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత కథలో మలుపేంటి, చివరికి ఏమైంది అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే, కార్తికేయ పాయల్ రాజ్పుత్ల నటన బాగుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా లిప్లాక్ సీన్స్తో బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత రావు రమేష్, సింధురుపు ఫేమ్ రామ్కి ఇద్దరు కూడా ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించారు. హైలైట్స్ విషయానికి వస్తే, హీరోయిన్ ఫస్ట్ టైం హీరోకి ప్రేమని తెలిపే సన్నివేశం కొంచెం బోల్డ్గా కొత్తగా ఉంటుంది. దానికి ఎక్స్టెన్షన్గా వచ్చే రెప్పల నిండా అనే పాట కూడా చాలా బాగుంటుంది. కార్తికేయ పాయల్ రాజ్పుత్ల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్లో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 5 లిప్లాక్స్ సన్నివేశాలు ఉంటాయి. అవి యువతని కొంచెం అట్రాక్ట్ చేస్తాయి. తరువాత చైతన్ భరద్వాజ్ అందించిన స్వరాలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉండటం వలన కొంచెం బోర్ కొడుతుంది. తరువాత వైలెన్స్ రొమాన్స్ కొంచెం ఎక్కువ మోతాదులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ వలన కథని ఒక సగటు ప్రేక్షకుడు ముందుగానే ఊహించగలడు. ఈ RX100 అనే టైటిల్ దీనికి ఎందుకు పెట్టారంటే, ఆ ఇద్దరు ప్రేమికులు కలిసి తిరిగిన బైక్ RX100, అందుకే దీనికి RX100 అనే టైటిల్ పెట్టారు. దర్శకుడు అజయ్ భూపతి ఈ RX100 టైటిల్, లిప్లాక్ సీన్స్, ట్రైలర్ని కట్ చేసిన విధానం వలన ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగాడు. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవ్వలేదని చెప్పగలను. టైంపాస్ కోసం ఒకసారి చూడొచ్చేమో అని మాత్రం చెప్పగలను. దేశీప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫ్రిస్కో, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.